నిన్నటి వరకు టీడీపీ సీటు ఆశించిన కోవూరు టీడీపీ నాయకుడు పెళ్లకూరు శ్రీనివాసులరెడ్డి తెలుగుదేశం పార్టీ వీడనున్నారు. ఈ విషయమై ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఫ్యాక్స్ ద్వారా రాజీనామా పత్రాన్ని అందజేశారు. కోవూరులో పోటీ చేయాలనే తలంపుతో పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేశారన్నారు. కోవూరులో తాను పోటీ చేయాలని ప్రతి కార్యకర్త కోరుకున్నారని పేర్కొన్నారు. కానీ అధిష్టానం తనకు అవకాశం కల్పించలేదన్న బాధలో రాజీనామా చేసినట్టు తెలియజేశారు. పెళ్లకూరు శ్రీనివాసరెడ్డి నేను నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం ఆవిర్భావం నుంచి ఉన్నాను. 10-12 సంవత్సరాల నుంచి యాక్టివ్ పార్టిసిపేషన్ లో ఉంటూ కోవూరు కాన్స్టిట్యూన్సీని లాస్ట్ టైం గెలిపించడం జరిగింది. ఆ టైంలో లాస్ట్ మూమెంట్ వరకు నేనే కోవూరుని చూస్తూ వచ్చాము. ఈ దఫాకి వదలండి, కాంగ్రెస్ నుంచి మనకు ముగ్గురు వస్తున్నారు, పార్టీ బలోపేతం ఉంది అని మా యొక్క జాతీయ పార్టీ అధ్యక్షులు చెప్పడం జరిగింది. దానికి నేను తల వంచి కల్మషం లేకుండా కోలమరెడ్డిని నెల్లూరు జిల్లాలోకి అత్యధిక మెజార్టీతో గెలిపించడం జరిగింది. ఈ టర్న్ నాకు ఇస్తామనేటువంటి కమిట్మెంట్తో నేను గట్టి కృషి చేసి 5 సంవత్సరాలు అలాగే ఉండిపోయాను. ఇప్పుడు కూడా అదే పరిస్థితి నాకు ఇవ్వండి అని నేను అడగడం జరిగింది. కానీ నన్ను విస్మరించి మళ్ళీ ఎంపీకి వెళ్దామని చెప్పడం జరిగింది. అది కూడా దక్కని పరిస్థితుల్లో కార్యకర్తలు విపరీతమైనటువంటి నిరుత్సాహం ముందు నేను నిలబడలేకపోతున్నాను. కాబట్టి ఈ విధానాలకి నచ్చక తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడైనటువంటి బీహార్ రవిచంద్ర గారి విధి విధానాలు నచ్చక నేను తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి పదవులకి రాజీనామా చేస్తూ నేను బయటికి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుని నేను లెటర్ రూపంలో నా యొక్క రాజీనామా లేఖని మా అధ్యక్షుల వారైనటువంటి బాబు గారికి పంపించడం జరుగుతుంది. కాబట్టి సోదరులారా, మిత్రులారా, ఇప్పటి వరకు నాకు ఎంతోమంది మీరు స్నేహితులై అన్నదమ్ములై నన్ను నడిపించారు. నేను మీకు న్యాయం చేయలేకపోతున్నాను, కాబట్టి క్షమించమని దీని మూలకంగా కోరుకుంటూ నేను ఫస్ట్ పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.